22లో రావాల్సిన బొమ్మ 24లో వస్తుంది. మూడేళ్ళు బొమ్మ పడకపోయినా మనం బాధపడలేదంటే మనం డైహార్డ్ ఫ్యాన్స్ కాదామాయా? అంటే మనం అనుకునేంత పిచ్చి అన్నయ్య మీద లేదంటావా? రే, లేవగానే ఫోన్ చూస్తాం, అన్నయ్య ఉంటాడు, స్నానం చేసినప్పుడు పాటలు వింటాం, అన్నయ్య వినిపిస్తాడు, ఎవడన్నా డ్యాన్స్ ఎరక్కొట్టేశాడు అనుకో ఆ డ్యాన్స్లో అన్నయ్య కనిపిస్తాడు, ఊర్లో హెయిర్ స్టైల్ కొత్తగా ఎవరు ట్రై చేసినా కూడా ఆడి పిచ్చ చూసి అన్నయ్య కదరా గుర్తొచ్చేది మనకి. మనోళ్ళు మనస్ఫూర్తిగా ఎవరు నవ్వినా ఆ నవ్వులో కూడా అన్నయ్య కనిపిస్తాడు. దూరం ఎప్పుడు కనిపించకపోతే బాధపడతాం, మనతో ఉండేవాడు కనిపించకపోయినా బాధపడం. అది కూడా నిజమేమాయా? అయినా ఇంకెన్ని రోజులు రా, వైల్డ్ ఫైర్ వచ్చేస్తుంది, దేశాన్ని తగలెట్టేద్దాం. అబ్బబ్బబ్బ మీ అభిమానం సల్లగుండా. అలాగే ఎంత చేట మీ ఓళ్ళే కేరళ నుంచి 5వ తారీఖున 4 గంటల షోకి 40 టికెట్లు కావాలంట. మన కేరళ ఆర్మీ ప్రెసిడెంట్ నా అరిగడికి ఒకసారి ఫోన్ కొట్టు. చందన్ సింగ్ ఫోన్ చేశాడు. ఏటి మన బీహార్ ఆర్మీ ప్రెసిడెంట్? అడే ఏట మన వాళ్ళు అక్కడ చెక్కిచ్చేసారంట. పుష్ప కభీ జుతేగానే లేకిన్ ఆజ్ ఆప్కా ప్యార్ కే లియే జుతేగా. ఈ సార్ మన ఊర్లో మాయా పుష్ప టు రచ్చ మామూలుగా అనకూడదు. పోయే పోయే లవ్ ఏ పోయే పోతే పోయింతే పుష్కా యారా అన్నయ్య బతిరే కన్నదానం బాగా జరగదు చూడు. సరే ఏర్పాట్లని చూసుకో. ఇప్పుడే వస్తానా? ఇక్కడే ఉండు. ఏ శ్రీవల్లి ఎట్లా వచ్చానా? ఎన్ ప్రేమత్తుల కోపం కాణు, ప్రేమత్తుల తాళం కాణు, ఎన్ ప్రేమత్తుల నానం కాణు, సఖియే ఫీల్ మై లవ్. చేట ఇది ప్రేమమాణో? కాలేజ్ పేరు కూడా తెలియకుండా ఎలా పడేస్తారో బాబు. తెలుస్తుందిరా, అదే అలాగని అడుగుతున్నాను. నేను తెలివైనోడిని కాబట్టి. తెలివైనోడు ఎవడాలా చెప్పడు? చెప్పాలి సార్. డైలాగ్ వద్దు, ఎలాగో చెప్పు. వద్దున్నే 8:30 గంటలకు అన్నయ్యతో పాటు బండి మీద, సొట్టాలింటికా డ్రెస్సులు అలా లేవు, పోనీ సావింటికా ఒకళ్ళ మొహంలో కూడా బాధ లేదు, భుజం మీద బ్యాగు, కాలేజీ బండి మీద దింపుతున్నాడు కాబట్టి దగ్గరలో కాలేజీ అయి ఉంటుంది, ముఖంలో దరిద్రం లేదు కాబట్టి ఖచ్చితంగా వీడగేదే కాదు. క్లాక్ టవర్ రోడ్ నుంచి సిఎంఆర్ రోడ్ ఎక్కారు. అయితే రమర్స్ కాలేజ్ లేదంటే ఎస్ఎన్ ఉమెన్స్ కాలేజ్ దింపడానికి అనలేడు కాబట్టి అక్కడ మనలాంటి ఎదలు ఉంటారనమాట. రమర్స్ కాలేజ్ మా అయ్యా. అడా మోనే, అయితే పడేస్తానంటావు? అల్లు ఫ్యాన్స్ కదరా, అల్లుకు పోవడమే. సెల్ఫోన్ చూసుకో బాబాయ్. పర్లేదు, ఉంచుకో బాబాయ్, కష్టపడుతున్నావు కదా నువ్వు. మరీను సరే వచ్చా స్వప్న చూసింది మొత్తం. సరే బాబాయ్ అయితే ఉంటానే.
సిలిండర్ ఎట్లా చూస్తారు, పడర్రా. మాయా వచ్చేస్తున్నావు రే, భయపడకు. నువ్వు ఇలా వెళ్ళడం చూశాను, ఎండ పడదామని కాదు, అంత ఉత్తరుని కాదు నేను. నా పేరు సీను, అమలాపురం ఆయన ప్రెసిడెంటు, అడు రాజు ఫహద్ వైస్ ప్రెసిడెంట్, కార్యకర్త, నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొన్నటిదాకా పుష్ప సినిమా అంటే నాకు చాలా ఇష్టం, కానీ మొన్నటి నుంచి నువ్వు కూడా నాకు చాలా బాగా నచ్చేస్తున్నావు. కోపంగానో భారంగానో మౌనంగానో దూరంగానో దూరంగా వద్దులే, ఫీల్ అయినా ఎర్రచందన రంగు సీర నీకు చాలా బాగుంటుంది, ఇందులో నారేంజ్ మిఠాయి కూడా ఉంది, నీకు చాలా ఇష్టం కదా. అలాగే ఇందులో నా ఫోన్ నెంబర్ కూడా ఉంది, నీకు ఇష్టమైతే ఫోన్ కొట్టు, లేకపోతే నా మొహం మళ్ళీ చూపించు. చెప్పేయండిరా అన్నట్టే అల్లుకుపోయా మాయా. రేపు ఖాళీ బ్యాగ్తో వస్తా, అప్పుడు తీసుకెళ్తానులే. వర్కౌట్ అయిపోయింది మాయా. ఈ రాయా గ్లాసులో పడింది అనుకో, నువ్వు నాకు ముద్దెట్టాలి, ఏమంటావు చూద్దాం. ఇంకోటి ఉంది, ఓటీ పాడు. ఏదో ప్రియ రాగం వింటున్నా, చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి నీదేనా, ఏదో నవనాట్యం చూస్తున్నా, సిరిమూవల్లో ప్రేమ ఆ సవ్వడి నీదేనా, ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా, ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా, ప్రేమా ప్రేమా చిరకాలం పెట్టే. ఈ మాటలు అన్ని సినిమా పాటలు ఎంతసేపు నేను వచ్చాయి. నువ్వుంటే నిజమేగా సత్యం, నువ్వుంటే ప్రతి మాట సత్యం, నువ్వుంటే మనసంతా ఏదో ప్రతి అడుగు అందం, నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం, నువ్వుంటే ఇక జీవితం అంతా ఏదో సంతోషం. నేనా ఫ్రెండ్ యాప్ కొత్తగానే ఎక్కిచ్చాను ఫోన్లోని, ఊళ్ళో మన టాలెంట్ ఎవడో దాకట్లేదు కదా, అందులో అయితే లూడో డంసల్ ఆర్ట్స్ అంతాక్షరి అవన్నీ ఆడుకోవచ్చు, అందుకే ఈ యాప్లోని పాపలకి మన టాలెంట్ చూపిస్తున్నాను. పాపలా ఆగు, వచ్చిన పని కానీ అడగలు కూర్చునేది. Ah!
థ్యాంక్స్ సార్. మంచి మార్కులు వచ్చాయని గెంతుకుంటూ వస్తే నువ్వేంట అలా ఉన్నావు? కరెక్ట్గా 14 ఏళ్ళ ముందు అనుకుంటా వేదం సినిమా రిలీజ్ అయింది. క్లైమాక్స్లో అన్నయ్య చచ్చిపోవడం చూసి చెయ్యి ఇదేం సినిమా తొక్కలో సినిమా అని చెప్పి నేనే 10 మందికి చెప్పాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తే సూపర్ సినిమా అది. డయాడ్ ఫ్యాన్స్ కదా, మా హీరోలో కూడా యాక్టర్ ఉంటాడు, ఆడికి యాక్టింగ్ చేయాలనిపిస్తుందని మర్చిపోతాం. మా హీరోలు ఫైట్లు చేయాలి, డ్యాన్సులు, హీరోయిన్లు ఈ ఉంటేనే చూస్తాం మేము. ఈ మొక్క ఏ హీరో ఫ్యాను ఒప్పుకోడు. నేను ఏదో తాగేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అవును, ఇందాక ఎంత వచ్చాయి అన్నావే, 50 60? ఇంకెంత కంగారు అడిపోతావు, సాయంకాలం కల్లా వెళ్ళిపోతాం. మా అన్నయ్య గని చూసాడు అనుకో, ఇంకంతే. బొక్కలే ఆడు మాయా, స్కూల్కి వెళ్ళాల్సి పిల్లడు రా, పాప నిస్కం తీరేస్తున్నాడు. సీను ఎక్కడికి? ఏంట్రా ఏమన్నా మళ్ళీ అను? అబ్బో వచ్చాడు రా పుష్పరాజు. పెద్దోళ్ళు మాత్రమే ఫ్యాన్స్ ఉంటే హీరోలు అవుతారు, పిల్లల్లో కూడా ఫ్యాన్స్ ఉంటేనే సూపర్ హీరోలు అవుతారు. వెళ్ళి గూడూరు బస్ ఎక్కు, వెళ్ళు. ఓరు ఎరినా కొడకల్లారా, పైన కింద గమ్మింగ్ ఏంది, మధ్యలో కర్రలు అయితే తాడలేరు అసలు. ఈడే ఈడు ఫోటో వేయలేదని అలిగేసి ఏమీ తీసుకురాలేదు. ఓరి నీ అవ్వ పుష్పత్రికి అద్దంలే కానీ ఎత్తు. తన తప్పేం లేదు. మరి నీదా అన్నయ్యా? ఈ అదలతో నా 100 రోజులు తిరిగేది సిగ్గులేదు. ఈడి ఈడి వాళ్ళకం ఫ్యాన్స్ అన్ని పాటలు ఫ్యాన్స్. నువ్వు ఫ్యాను, ఆడ హీరో. ఆడేంట్రా ఆడు, తప్పు నాది. అన్నయ్య లాక్క మధ్యలో లాగుతారా? ఏం బిక్తావు, పని పాటలు లేనున్నావు కాబట్టి ఫ్యాన్ అయ్యావు. ప్రొడ్యూసర్ కొడుకు అనియా. కొడుకు సీను, ఆగు సీను, సీను వదిలే. నీ మొహం చూసి వదిలేస్తున్నాను, నడి సిట్లు పోయి నా కొడుకు. నీ అందరికి ఉందరా కదా ఇంటికి. ఏంట్రాడు కచ్చేత్తమయ్యా, మళ్ళీ ట్రై చేయహే. నేను చెప్పి తినే ఒకసారి. ఏముందా ఏముందో నేను చెప్తాను, నువ్వు ఇను. లౌడ్ స్పీకర్ పెట్టాడు ఆ కొడుకును ఏమని చెప్పు. గంగోత్రి సినిమాలో ఏ జనం అయితే చూసి ఈడెంట్ ఎలా ఉన్నాడన్నారో వాళ్ళతోనే స్టైల్ ఇస్తాను అనిపించుకున్నాడే. ఎవరైతే ఇడికి అసలు యాక్టింగ్ రాదన్నాడో వాళ్ళని ఆర్యతో ప్రేమలో పడేశాడు, దేశం ముదురుతో అర్పించాడు, వేదంతో ఏడిపించాడు, పుష్పతో అందరినోళ్ళు మూయించి నేషనల్ అవార్డు కొట్టాడే. ఇంకేమన్నాడు మీ అన్న? ప్రొడ్యూసర్ కొడుకు కాబట్ట ఎవడు పుట్టాలన్న అమ్మబాబు ఉండాలి, కానీ గొప్పడు అవ్వాలంటే సత్త ఆడిలో ఉండాలి. ఇంకా డ్యాన్స్ అంటావా? డ్యాన్స్ గురించి మేము డబ్బుల గురించి అమ్మనే మాట్లాడితే అస్సలు బాగోదే. అసలు ప్యాన్ ఇండియా అన్న పదం పుట్టక ముందే మావాడు ప్యాన్ ఇండియాయే. అంతెందుకు, ఏ జనం అయితే గంగోత్రి సినిమాలో చీర కట్టినందుకు కామెడీ చేశారో అదే చీర ఇప్పుడు కడితే కింద కేరళ నుంచి పైన బీహార్ వరకు ఫైర్ వైల్డ్ ఫైర్ అంటుకుంది. అదే మా వాడి బ్రాండ్. ఎన్నేసి ఎన్నేసి మాటలు అన్నారే అనండి, అనే మాటలు అనుకుంటానే పండి, ఎదిగైతే ఎదుక్కుంటానే పోతాం, వేసే మేము వేసుకుంటానే పండి, కొట్టే ఇట్లు కొట్టుకుంటానే పోతాం. చూడు మా అన్నయ్య అంటే ఎవరన్నా కానీ తగులుతాయి, తగిలింది మీ అన్నయ్య కాబట్టి నీకు సారీ. ఎంత?
తగ్గదమ్మా. చూడన్నయ్య కొంచెం. ఏయ్ తగ్గదేంటి తగ్గదు, తగ్గేదేనా. తనతో మాట్లాడి నెల రోజులు అయిపోతుందిరా, రేపు ఒకసారి కలిసి వస్తాను. ఒకసారి నేను చెప్పేది సారీ అవసరం లేదు. మరి ఇంకెలా చెప్పాలి? ఎమ్మ నన్ను చూడకపోతే ఎలా ఉంది తెలుసా? లోపల అన్నయ్య సినిమా ఆడుతుంటే బయట నుంచి ఉంటుంది నా పరిస్థితి. మళ్ళీ అన్నయ్య పోస్టర్లో మన ఫోటో పక్కన అన్నయ్య, ఎగ్జామ్లో మార్కులు బాగా వచ్చాయని చెప్దాం అనుకుంటే అప్పుడు మీ అన్నయ్య గోలే, అప్పుడు అన్నయ్య. అసలు నేనుంటే ఏటి పోతే ఏటి. లేకపోతే ఏటా? చూసే నువ్వు లేకపోతే ఎలా ఉంటుంది తెలుసా? ఇగో ఈ గోదావరి లేని కాన్సేవలా ఉంటుంది. అమ్మ నీతో మాట్లాడకపోతే మోగొండయ్యని అనిపిస్తుంది. నువ్వు లేకపోతే జీవితం ఓసిపోయింది. నమ్మను ఇప్పుడు ఇలాగే అంటావు, మళ్ళీ అన్నయ్య అంటావు. ఒసే అన్నయ్య అంటే పిచ్చే, నువ్వంటే ప్రాణం. నా బాటినవే పెళ్లి చేసుకున్నావే, చాలా బాగా చూసుకుంటాను. వయసుతో సంబంధం లేకుండా నిన్ను ప్రేమిస్తాను. నువ్వు ముసలిదనం అయినా కూడా నీ మీద బోల్డ్ కవితలు రాస్తాను. నీ మొహం మీద ముడతలు వచ్చినా కూడా నీ ముద్దులాడతానే. మళ్ళీ మనం ప్రేమించే అమ్మాయి విషయంలో కానీ అభిమానించే అన్నయ్య విషయంలో కానీ అస్సలు తగ్గేదేలా. మై డియర్ ఫ్యాన్స్, ఐ లవ్ యూ మై ఆర్మీ, మై ఆర్మీ ఐ లవ్ యూ. నా కష్టం మాత్రం మీకే అంకితం అబ్బా. అనుకుంటారా ఇంటర్నేషనల్?